దేవునికి మహిమ గాక ప్రేమైన సంగమ ఒక అద్భుతమైన వర్తమానం మీకు అందించాలని ఆశ కలిగి ఉన్నాను ఈరోజు మన దశమ భాగములు మనం ఎక్కడ చెల్లించాలి మన కృతజ్ఞత అర్పణలు మన మృక్కుబళ్ళు మన ప్రతిష్ట అర్పణలు దేవునికి మనం ఎక్కడ అర్పించాలి ఈరోజు రకరకాల బోధలు వచ్చాయి టీవీలో చాలా మంది చెప్తున్నారు మాకు పంపితే మంచి పరిచర్య జరుగుతుంది మీ దశమ భాగాలు పంపండి మీరు ఆశీర్వదించబడతారు అనేది రెట్టింపు దేవులు వస్తాయని కొంతమంది ఇళ్లలోకి వెళ్ళి మేము గొప్ప సేవ చేస్తున్నాము మీ దశమ భాగాలు మాకు ఇవ్వండి అనేసి చాలా మంది చెప్తూ ఉన్నారు ఇవన్నీ నిజమైనవేనా అసలు దేవుని వాక్యంలో ఏముంది మన భాగం కానీ మన కృతజ్ఞత అర్పణలు కానీ మన ప్రతిష్ట అర్పణలు కానీ మన ప్రథమ ఫలాలు కానీ మన మృక్కుబులు కానీ ఐదు రకాల కానుకలు మనం ఎక్కడ చెల్లించాలి అనేది ఒకసారి మనం ఆలోచన చేస్తే మొదటిగా మనందరికి తెలిసిన వాక్య భాగం మలాఖీ గ్రంథం మూడో అధ్యాయము నేను పదవ వచనం చదువుతో ఉన్నాను నా మందిరములో ఆహారం పదయో పదివ భాగం అంతయు మీరు నా మందిరపు నిధులోనికి తీసుకుని రండి దీన్ని చేసి మీరు నన్ను శోధించిన యెడల నేను ఆకాశ వాకిండ్లు విప్పి పట్టజాలంత విస్తారముగా దేవు కుమ్మరించుదని సైన్యములకు అధిపతి యహోవా సెలవిచ్చుచున్నాడు ప్రియ సంగమా దేవుని వాక్యం ఏం రాయబడ్డది నా మందిరములో ఆహారం ఉండినట్లు ఎక్కడ ఆహారము దేవుని మందిరములో సమృద్ధి ఉండాలి సేవకులు పోషింపబడాలి మందిరం యొక్క అవసరతలు పరిచర్య జరగాలి అని అంటే నీ దశమ భాగము దేవుడు ఎక్కడికి తీసుకెళ్లమన్నాడు దేవుని యొక్క మందిరములోనికి తీసుకు వెళ్లమన్నాడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది అప్పుడు దేవుడు నువ్వు దేవుని మందిరములో నువ్వు నీ దశమ భాగం గాని వేసినప్పుడు దేవుడు ఆకాశపు వాకిండ్లు విప్పి విస్తారమైన దేవుణ్ణి కుమ్మరిస్తాడు నీ పైన నీ కుటుంబం పైన ఈరోజు ఈ వాక్యం చాలా మంది తక్కువగా నెరవేరుస్తూ ఉన్నారు ఎందుకంటే మందిరములోనికి తీసుకెళ్లట్లే చాలా మంది సేవకులను చూస్తూ ఉన్నారు దేవుడు నాకు ఆజ్ఞాపించాడు కదా దేవుని యొక్క ఆజ్ఞకు లోబడి దాని ప్రకారము నేను మందిరములోనికి తీసుకు దశమ భాగం అనేది చాలా మంది గ్రహించట్లేదు సేవకులకి నేను ఇస్తున్నాను వాళ్ళు పెద్దోళ్ళైపోతున్నారు అని కొంతమంది భ్రష్ట మనస్సు కలిగి దేవునికి వ్యతిరేకమైన మనస్సు కలిగి ఆ దశమ భాగాలు ఇవ్వవలసిన చోటు ఇవ్వకుండా వేయవలసిన మందిరంలో వేయకుండా ఎవరెవరికో ఇస్తున్నారు శాపానికి గురవుతూ ఉన్నారు దేవుని వాక్యము రాయబడ్డది నా మందిరపు నిధులోనికి తీసుకురండి నా మందిరంలో ఆహారం ఉండాలి నా మందిరంలో నా యొక్క పని జరగాలి నా మందిరము సమృద్ధిలో ఉండాలి అని అంటే మీరు మందిరంలోనికి తీసుకురావాలి అని స్పష్టంగా రాయబడ్డది ఇంకొక అద్భుతమైన మాట మీకు చూపించాలని ఆశ కలిగి ఉన్నాను ప్రియా సంగమ ఒకసారి ద్వితీయోపదేశ ఖండంలో పన్నెండో అధ్యాయము నేను పదమూడో వచ్చిన చదువుతున్నాను ఖండం పన్నెండో అధ్యాయం పదమూడవ వచ్చిన నీవు చూచిన ప్రతి స్థలమున నీ దహన బలును అర్పింపకూడదు సుమి అంటే నీవు చూచిన ప్రతి స్థలములో నీ దహన బలు అర్పించకూడదు చాలా మంది దహన బలు కానీ కృతజ్ఞత అర్పణలు కానీ ప్రథమ ఫలాలు గాని మృక్కుబడులు గాని దశమ భాగాలు గాని ఎవరికి పడితే వాళ్ళకి ఇచ్చేయాలనుకుంటారు ఈయన మా బంధువు కదా పాస్టర్ గారు మా బంధువుకి ఇచ్చేదము ఈయన నా ఫ్రెండ్ కదా పరిచర్యలు ఉన్నాడు నా ఫ్రెండ్కి ఇచ్చేదము అలాగే ఫలానాయన పలానా చోట చేస్తున్నా దశం భాగం అక్కడికి నేను పంపిణును అని చాలా మంది ఏం చేస్తున్నారు అంటే అలా దేవునికి వ్యతిరేకంగా చేస్తున్నారు బైబిల్ ఏం సెలవిస్తుందంటే ప్రతి స్థలమందు నీ దహన బలు కానీ నీ అర్పణలు కానీ నీ ప్రథమ ఫలాలు కానీ నీ దశంభాగాలు కానీ నీ మృక్కు బలు కానీ అర్పించకూడదు నీకు కనిపించే ప్రతి స్థలంలో అన్నిలు ఏం చేస్తారండి ఎక్కడ పడితే అక్కడ వాళ్ళు అర్పిస్తారు మనం అన్నిలము కాదు బైబిల్ గ్రంథం సెలవిస్తుంది దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు దేవుడు మనల్ని రక్షించాడు మనం మనమెంతున్న మందిరములో తప్పనిసరిగా మన భాగము మనము చెల్లించాలి అని దేవుని యొక్క లేఖనములో రాయబడ్డది మనం ఉన్న మందిరములోనే మన సమస్తము కూడా అక్కడే మనం చేయాలి అనేసి దేవుని యొక్క లేఖనములో చాలా చక్కగా రాయబడ్డది ఏముందనంటే అంటే పద్నాలుగు వచ్చిన కూడా చదువుతాను యహోవా నీ గోత్రములలో ఒక దాని అందు ఏర్పరచుకుని స్థలముననే నీ దహన బలూ అర్పించి నేను మీకు ఆజ్ఞాపించుచున్న సమస్తమును అక్కడనే జరిగింపగలను ఎక్కడటండి నువ్వే మందిరానికి వెళ్తున్నావో నువ్వు ఏ చర్చికి వెళ్తున్నావో అక్కడే నీ సమస్తము కూడా నీ ప్రథమ నీ ఉద్యోగం వచ్చిందా మొదటి శాలరీ ఎక్కడ వేయాలండి నువ్వు వెళ్తున్న మందిరంలోనే వెళ్ళాలి ఎందుకంటే ఆ శావకుడు అక్కడ ఉన్న సంఘము వాళ్ళందరూ మీ కొరకు ప్రార్థన చేస్తారు ఉద్యోగం లేనప్పుడు ఉద్యోగం కొరకు నీకు ఆశీర్వాదం లేనప్పుడు ఆశీర్వాదం కొరకు నువ్వు పాస్ అవ్వకపోతే పాస్ అవ్వాలని ఉంటే అనారోగ్యం నుండి విడుదల పొంది ఆరోగ్యం పొందాలని నీ కష్టాల నుండి విడుదల పొందాలని కన్నీరు కాచి నీ కొరకు భారముతో దివారాత్రులు నీ కుటుంబం కొరకు ప్రార్థించినప్పుడు నువ్వు మేలు పొందిన తర్వాత నీ దశమ భాగము కానీ నీ ప్రథమ ఫలము కానీ నీ యొక్క కృతజ్ఞత కాను గాని నీ గాని నువ్వు ఇంకొకరికి చెల్లిస్తే అది చాలా బాధకరమైనది దేవుని వాక్యం సెలవిస్తుంది నీ కనిపించే ప్రతి స్థలంలోను వెళ్ళకూడదు దేవుడు నిన్ను ఎక్కడైతే ఏర్పాటు చేసుకున్నాడో ఆ స్థలానికి వెళ్ళి నీ దశమ భాగము నీ సమస్తము అక్కడే జరిగించాలని చాలా స్పష్టంగా సూటిగా దేవుడు మాట్లాడినట్లుగా బైబిల్లో మనం చూస్తున్నాం అదే అధ్యాయంలో పదకొండవ వచ్చిన నేను చదువుతున్నాను గమనించండి నేను మీకు ఆజ్ఞాపించిన సమస్త తమను అనగా మీ దహన బల్లులను మీ బల్లులను మీ దశమ భాగములను ప్రతిష్ఠములుగా మీరు చేయి నావిద్యములను మీరు యహోవాకు మొక్కుకొను మీ మొరుక్కు శ్రేష్ఠమైన మృక్కుబలను మీ దేవుడైన యహోవా తన నామమునకు నివాస స్థానముగా ఏర్పరచుకుని స్థలమునకే మీరు తీసుకొని రావలను అని దేవుని వాక్యం సెలవిస్తుంది దేవుడు నిన్ను ఎక్కడైతే ఏర్పాటు చేసుకున్నాడో మీ దశమ భాగాలు కానీ మీ మృక్కుబల్లు గాని మీ దాహన బల్లు గాని మీ కృతజ్ఞత అర్పణలు కాని మీ ప్రతిష్ట అర్పణలు కానీ సమస్తము కూడా నువ్వెక్కడ రక్షణ పొందావు నువ్వు ఏ మందిరానికి వెళ్తానో ఆ మందిరంలోనే జరిగించాలి ఎవరో నిన్ను మాయి మాటలు చెప్పి నీతో తీయగా ప్రేమగా మాట్లాడి వాళ్ళ మాటల్లో పడిపోయి వారికి ఇవ్వడం కాదండి దేవుని వాక్యం సెలవిస్తుంది నీ సంఘ పరిచర్య అభివృద్ధి చెందాలని అంటే నీ సేవకుడు బాగుండాలంటే నీ సంఘము ఎదగాలనంటే నీకు దేవుడు చేసిన మేలును బట్టి ప్రతిదీ కూడా నువ్వు సమస్తం ఎక్కడ చేయాలంటే నీ మందిరంలోనే చేయాలి దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది మందిరంలో చేసినప్పుడు నీకు ఎంతో దేవున దేవుడు ఆయన వాక్యుల్ని విప్పితాడు విస్తారమైనది ఆకాశ వాక్యుల్ని మీరు ఒకసారి నోహావ కాలంలో ఆయన ఆకాశ వాక్యుల్ని విప్పినప్పుడు జల ప్రళయం వచ్చింది విస్తారమైన వర్షం వచ్చింది దేవుడు నిన్ను ఆశీర్వదించాలంటే ఆకాశ తూములు ఆకాశ వాక్యల్ని విప్పితే నువ్వు ఉన్నతమైన దేవులను పొందుతావు నన్ను శోధించండి నేను దేవుడు అంటాడు దేవునికి ఇవ్వవలసింది దేవునికి చేయవలసింది నువ్వు తప్పనిసరిగా చేసినప్పుడు ఈ వాక్య క్రమాన్ని నువ్వు అనుసరిస్తే నువ్వెక్కడ నీ దశ భాగం చెల్లించాలో నీ అర్పణం ఎక్కడ చెల్లించాలో నీ మృక్కుబలి ఎక్కడ చెల్లించాలో నీ కృతజ్ఞత కానుక ఎక్కడ చెల్లించాలో నీ ప్రథమ ఫలం ఎక్కడ చెల్లించాలో అక్కడ నువ్వు చెల్లిస్తే నిజంగా నువ్వు దీవించబడతావు నిజంగా నువ్వు తప్పటం అడిగేస్తే తప్పనిసరిగా నీకు శాపం అనేది వస్తుందని దేవుని వాక్యం చవిస్తోంది నువ్వు ఒకవేళ నీ మందిరంలో చేసిన తర్వాత ఎవరి పరిచరీకన సహకరించాలనుకున్నా ఎవరికైనా ఇవ్వాలనుకుంటే ఇవ్వు తప్పులేదు నువ్వు చేయవలసింది మొదటిది దేవుడు చెప్పిన స్థలంలోనే చేయాలి తర్వాత నీకు ప్రేరేపణ వస్తే నువ్వు లక్షలు కాదు కోట్ల రూపాయలని ఎవరికైనా ఇవ్వచ్చు అది తప్పు లేదు దాన్ని నేను వ్యతిరేకించను కానీ దేవుని యొక్క నియమాన్ని మనం దాటి జీవించకూడదు దాటి జీవిస్తే దేవుని శిక్ష పొందుకుంటాం దేవుని నియమాన్ని పాటిస్తే దేవుని ఆశీర్వాదం పొందుకుంటాం అటువంటి కృప దేవుడు మనకు దయచేయని గాక మేన్